हाय हेलो नमस्ते दिस इज प्रियंका वेलकम बैक टू प्रियास होम क्रिएशंस मनम स्ट्रीट स्टाइल मनम वेज नूडिल्स अनेदी मनम इंट्लोने चाला ईजीगा एला प्रिपेर चेसुकोवाली इक्कड मनम चूसेद्दामंडी अलागे फस्ट टाइम एवरैना ना चैनल नी चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी अलागे पक्कने बेल ऐकान उंटुंदी दानि क्लिक चेसारंटे ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వచ్చేస్తుంది అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి ఎలా ఉంది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము అలాగే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ముందుగా చూసేద్దాం ఇక్కడ క్యారెట్ క్యాబేజ్ అదేవిధంగా ఆనియన్స్ నేను ముందుగా అయితే నూడిల్స్ ని బాయిల్ చేసుకుంటున్నానండి ఇక్కడ వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం salt అనేది యాడ్ చేసుకుంటాము అలా salt యాడ్ చేయడం వల్ల మనకు నూడిల్స్ బాయిల్ అయ్యేటప్పుడు ఆ నూడిల్స్ కి అనేది మనకు salt అనేది పడుతుంది అందుకోసం మనం ఇక్కడ salt అనేది యాడ్ చేసుకుంటాము అదే విధంగా మనం ఒక స్పూన్ దాకా ఆయిల్ ని గాని వేసుకుంటాం అలా ఆయిల్ ని వాటర్ లోనే యాడ్ చేసుకోవడం వల్ల మనం నూడిల్స్ కుక్ అయ్యేటప్పుడు బాగా స్టిక్కీగా లేకుండా బాగా సెపరేట్ అయిపోయి విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట సో ఇప్పుడు మనకు వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం నూడిల్స్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ వచ్చేసి హక్కా నూడిల్స్ తీసుకున్నాండి వాటిని యాడ్ చేసుకున్నాను మన నూడిల్స్ ఎప్పుడైనా సరే అలా తీసుకునేటప్పుడు వాటిని స్ప్లిట్ చేయకుండా అంటే కట్ చేయకుండా సెపరేట్ చేయకుండా అలానే బంచిగా మొత్తం వేసేసామంటే మనకు నూడిల్స్ అనేది ప్రాపర్గా వస్తాయి అలా అవి బాయిల్ అయ్యే కొద్దీ మనకు నూడిల్స్ అనేది వాటంటికి అవే మనకు సెపరేట్ అయిపోతాయి సో మనం ఎక్కడ మనం స్ప్లిట్ చేయాల్సిన అవసరం అనేది లేదు అలా ఒక్కసారి మనం డిప్ చేసామంటే మనకు నీట్గా సెట్ అయిపోతుంది అవి కుక్ అయిపోయిన తర్వాత మనము వాటర్ అనేది సెపరేట్ చేసేసి ఆయిల్ ఒక స్పూన్ వేసుకున్నా మనము బాగా సెపరేట్ అయిపోయి ప్రాపర్గా వస్తుందండి సో చూసారు కదా మనకు నూడిల్స్ అనేది బాయిల్ అయిందో లేదో అలా కట్ చేయంగానే కట్ అయిపోతే మనకు నూడిల్స్ అనేది పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయినట్టే ఇప్పుడు మనం నూడిల్స్ని ప్రిపేర్ చేసుకుని బాయిల్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాం కదా రిమైనింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ దాకా నేను ఆయిల్ని యాడ్ చేసుకున్నానండి నేను ఇక్కడ ఆయిల్ అనేది కానీ ఎక్కువ యాడ్ చేయడం లేదు మనకు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే మనం ఇక్కడ గార్లిక్ అదేవిధంగా గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకుంటాం ఎప్పుడైనా సరే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే వీటిని మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న గార్లిక్ అదేవిధంగా గ్రీన్ చిల్లీ అనేది మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకుందాము మనం గార్లిక్ గ్రీన్ చిల్లీస్ అనేది చాలా చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటామండి అలా యాడ్ చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలా గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఆనియన్స్ కానీ సేమ్ మనకు ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు అదేవిధంగా మనకు అందులో ఉన్న పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోయేంత వరకు వాటిని కానీ ఫ్రై చేసేసుకుంటాము ఇక్కడ నేను వచ్చేసి ఆనియన్స్ని పొడవు పొడవుగా కట్ చేసుకున్నా అండి అది వచ్చేసి మన ఆప్షన్ మనం ఆనియన్స్ ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మనం ఇక్కడ కట్ చేసుకోవచ్చు బట్ ఇలా నూడిల్స్ చేసేటప్పుడు మనం ఇలా సన్న సన్నగా ఆనియన్స్ని అదేవిధంగా పొడవు పొడవుగా కట్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే త్వరగా ఫ్రై అయిపోతుంది అన్నమాట అలాగే మనం తీసుకున్న నూడిల్స్ కానీ మనకు కొంచెం పొడవు పొడవుగా ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ యాడ్ చేసే వెజిటేబుల్స్ని అన్నిటిని మనం అలా పొడవు పొడవుగా కట్ చేసుకున్నామంటే చూడడానికి లుక్ కానీ చాలా బాగుంటుంది అందుకోసం అని చెప్పి మనం ఇక్కడ ఆనియన్స్ అనేది అలా పొడవు పొడవుగా కట్ చేసుకుంటాము సో చూసేశారు కదా మనకు ఆనియన్స్ అనేది ట్రాన్స్పరెంట్గా వచ్చేసాయి ఇప్పుడు నేను అందులోకి ముందుగా క్యాబేజ్ని యాడ్ చేసుకుంటున్నాను సేమ్ క్యాబేజ్ కానీ మనం అలా పొడవు పొడవుగా సన్న సన్నగానే ఇక్కడ కట్ చేసుకుంటాము దానిని ఒకసారి మనం బాగా కలుపుకుందాము ఇవి వచ్చేసి మనము క్యాబేజ్ క్యారెట్ ఇవి వచ్చేసి అలాగే క్యాప్సికమ్ ఇవి వచ్చేసి మరీ మనకి ఎక్కువగా కుక్ కావాల్సిన అవసరం లేదండి మనకు హాఫ్ కుక్ అయిపోయినాయంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అలా హాఫ్ కుక్ అవ్వడం వల్ల మనం నూడిల్స్ తినేటప్పుడు కానీ ఇవి క్యారెట్ క్యాప్సికమ్ అదేవిధంగా క్యాబేజ్ అనేది మనకు పంటి కింద క్రంచీ క్రంచీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకోసం అని చెప్పి మనం ఇవి మరీ ఎక్కువగా మనం ఇవి వచ్చేసి కుక్ చేసుకోము అలా ఒకసారి మనం
క్యాబేజ్ మొత్తం కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ క్యారెట్ గాని యాడ్ చేస్తున్నాను. సేమ్ చూసారు కదా, మనం క్యారెట్ గాని అదే షేప్ లో అదే సైజ్ లో అనేది మనం ఇక్కడ కట్ చేసుకున్నాము. అలా చిన్న చిన్నగా కట్ చేసుకునే బదులు ఇలా మనం కట్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అందుకోసమని మనం ఇలా కట్ చేసుకుంటాము. నేను ఇక్కడ క్యాబేజ్, మీకు క్యారెట్, అదేవిధంగా క్యాప్సికమ్ని చూపిస్తున్నాను కదా. మీరు ఇంకా కావాలి అనుకుంటే ఇందులో ఫ్రెంచ్ బీన్స్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. మన ఫ్రెంచ్ బీన్స్ని కానీ యాడ్ చేసుకోవచ్చు అండి, బట్ నేను ఇక్కడ వచ్చేసి ఫ్రెంచ్ బీన్స్ని యాడ్ చేయట్లేదు, ఇవి మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం క్యాప్సికమ్ని యాడ్ చేసుకుందాము. అలా క్యాప్సికమ్ కానీ యాడ్ చేసుకున్నాక జస్ట్ ఒక 2 మినిట్స్ దీన్ని కుక్ చేసుకున్నామంటే సరిపోతుందండి. అలా కుక్ చేసుకునేటప్పుడు మనము హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలా, అదేవిధంగా దానిని కలుపుతూ ఉన్నామంటే మనకు ఒకటే దగ్గర అంటే ప్యాన్ కత్తుకున్నాయి తొందరగా మనకు మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ కంటిన్యూగా దాన్ని తిప్పుతూ ఉన్నాను అన్నమాట. అలా మనం మొత్తం మనకు హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత మనము రిమైనింగ్ అంటే ముందుగా సోయా సాస్ని మనం ఇందులోకి యాడ్ చేసుకుందాము. నేను 1 టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్ని కానీ ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ వచ్చేసి మనం తీసుకునే నూడిల్స్ క్వాంటిటీని బట్టి ఇవన్నీ మనం వేసుకుంటామండి. సో సోయా సాస్ కానీ వెనిగర్ కానీ వెజిటేబుల్స్ కానీ అవన్నీ అంతే, మనం చేసుకునే క్వాంటిటీని బట్టి మనం ఇక్కడ యాడ్ చేసుకుని ఉంటాము. ఇక్కడ నేను వచ్చేసి 4 మెంబర్స్కి సరిపడే క్వాంటిటీలో మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అలాగే నేను ఇక్కడ టొమాటో కెచప్ని యాడ్ చేస్తున్నాను. అలాగే వెనిగర్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో టొమాటో సాస్ని కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఓన్లీ కెచప్ని ఒకటే యాడ్ చేసుకున్నాను. అలాగే బ్లాక్ పెప్పర్, మనం గ్రీన్ చిల్లీస్ అనేది ఇక్కడ ఒకటే తీసుకున్నాం కదా, అందుకని ఇక్కడ పెప్పర్ని కానీ యాడ్ చేసుకున్నాను. అలాగే సాల్ట్, నేను ఇక్కడ వచ్చేసి బ్లాక్ సాల్ట్ని యాడ్ చేస్తానండి. మీకు కావాలనుకుంటే ఇక్కడ నార్మల్ సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను మాత్రం బ్లాక్ సాల్ట్ని యాడ్ చేస్తాను. వాటన్నిటిని మనం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. అలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం నూడిల్స్ని యాడ్ చేసుకుంటాం. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బాయిల్ చేసుకుని, ఆ నూడిల్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో చూసారు కదా, మనకు బాగా పొడి పొడిగా వచ్చేసాయన్నమాట నూడిల్స్ అనేది. అలా మనకు బాయిల్ చేసుకున్నాక మరి ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని చల్లనీళ్ళలో వేసి తీసామంటే మనకు బాగా అలా పొడి పొడిగా మనకు నూడిల్స్ అనేది వచ్చేస్తాయి. ఇప్పుడు వాటిని మనం బాగా మిక్స్ చేసుకుందాము. ఎప్పుడైనా సరే మనం నూడిల్స్ మిక్స్ చేసుకునేటప్పుడు మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలా. అదేవిధంగా బాగా ఫాస్ట్గా వాటిని మిక్స్ చేసుకుంటే మనకి ఎక్కడ అతుక్కోకుండా కింద అనేది ప్రాపర్గా వచ్చేస్తాయి. మనం ఇలా నూడిల్స్ కానీ వెజ్ మంచూరియా కానీ ఇలా చేసేటప్పుడు మనం ఇలా స్టీల్ ప్యాన్నే తీసుకున్నామంటే మనకు ఫాస్ట్గా అంటే స్టీల్ ప్యాన్ వచ్చేసి మనకు ఫాస్ట్గా వేడెక్కుతుంది. సో అలా వేడెక్కినప్పుడు మనకు నూడిల్స్ అనేది కానీ ఈ చైనీస్ రెసిపీస్ అన్నీ మనకు ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. అలా మనము ఫాస్ట్గా వేయడం వల్ల మనకు అవి మెత్తగా అవ్వకుండా బాగా క్రంచీగా స్మూత్గా చాలా బాగుంటుంది. అందుకోసం అని చెప్పి మనం ఇవి వచ్చేసి హై ఫ్లేమ్లోనే చేసుకుంటాము. అదేవిధంగా ఫాస్ట్గా తిప్పుతూ మనం చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆ గ్రేవీ మొత్తం ఆ నూడిల్స్కి పట్టేస్తుందన్నమాట. సో మనకు ఒక స్పూన్తో వీలు కాలేదనుకుంటే ఇలా 2 స్పూన్స్ పెట్టుకొని అలా వాటిని తిప్పుతూ చేసుకోవచ్చు, లేదంటే మనం టాంగ్ ఉంటుంది కదా టాంగ్తో అయినా వాటిని తిప్పుకోవచ్చు అండి. బట్ ఇలా 2 స్పూన్స్తో తిప్పడం వల్ల మనకు ఈజీగా వచ్చేస్తుంది. సో చూసారు కదా, మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా మనం స్ట్రీట్ స్టైల్లో వెజ్ నూడిల్స్ అనేది మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు అన్నమాట. అలా ఒక మనం 2-3 మినిట్స్ వాటిని కుక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మనం ఎక్కువ వరకు ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు స్టీల్ ప్యాన్ తీసుకోవడానికి ప్రిఫర్ చేసేద్దాము. అలా మొత్తం కుక్ అయిన తర్వాత ఒకసారి మనం టేస్ట్ చేసుకుందాము సాల్ట్ అనేది తీసుకున్నది సరిపోయిందా లేదా అని. ఏవేవి రెసిపీ అయినా సరేనండి
మనము కుక్ చేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చేసామంటే కొంచెం సాల్ట్ స్పైసీ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అలా మనం స్ప్లిట్ చేస్తూ దాన్ని మొత్తాన్ని కుక్ చేసేసుకుందాము. సో ఫ్రెండ్స్ మీరు కానీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏమి అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసేయండి. సో మనం కుక్ అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసేసుకుందాము. సో హాట్ హాట్గా మనకు వెజ్ నూడిల్స్ అనేది ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము. సో చూసారు కదా మనకు బాగా పొగలుస్తూ ఎంతో కలర్ఫుల్గా మనకు వెజ్ నూడిల్స్ అనేది రెడీ అయిపోయింది. ఇవి వచ్చేసి మనం బాగా వేడివేడిగా ఉన్నప్పుడే తిన్నామంటే టేస్ట్ అనేది కానీ చాలా బాగుంటుందండి. ఫైనల్గా మనము స్ప్రింగ్ ఆనియన్స్ తోటి ఇక్కడ గార్నిష్ చేస్తున్నాను. ఎక్కువ వరకు మనం చైనీస్ రెసిపీలలో కొత్తిమీర అనేది ఎక్కువ వరకు యాడ్ చేయం, మనం స్ప్రింగ్ ఆనియన్స్కే ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో ఒకవేళ మీకు ఆడ స్ప్రింగ్ ఆనియన్స్ లేవు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకు హాట్ హాట్ వెజ్ నూడిల్స్ అనేది ప్రిపేర్ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది.